వైజయంతి. వైజయంతికి ఏమైంది? ఆత్మహత్య ప్రయత్నం చేసిందిరా. డాక్టర్, నా వైజయంతికి సారీ టు సే దిస్, పరిస్థితి చాలా చేదాటిపోయింది. నిమిషాలు మాత్రమే మిగిలిన్నాయి. ఇదంతా మీరు పెట్టిన భిక్ష సార్, చాలా బాగుంది. మీకెప్పుడు అందుబాటులో ఉంటాను సార్. నేను చేసే పని నలుగురికి ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచిస్తానే తప్ప అందులో స్వార్థం వెతుక్కోను. స్వార్థమే స్వార్థమే స్వార్థమే, నీదంతా స్వార్థమే. నువ్విచ్చిన మాట తప్పితే ఎక్కడ నీ పరువు పోతుందో అన్న స్వార్థం, ఎక్కడ ఊరి పెద్దగా నీ గౌరవం తగ్గిపోతుందో అన్న స్వార్థం. నువ్వు చేసిన ప్రతి ఒక్క సహాయం వెనుక ఇంకొకరి జీవితం బలైపోతుంది, ఇంకొకరి ఆశలు ఆవిరైపోతున్నాయి. ఆ విషయం తెలుసా నీకు? తెలుసు, కానీ ఏం చేస్తాం? ఏ పని చేసినా దానివల్ల ఒకరికి న్యాయం జరిగితే ఇంకొకరికి నష్టం జరుగుతుంది. ఎవరు సాయం అంటూ మన ఇంటి గడప తొక్కినా కాదనకుండా ఇచ్చే వంశంరా మనదే, కాదని ఎలా చెప్పగలను? అయినా నువ్వు మనసులో ఇంత బాధ పెట్టుకుని నీలో నువ్వే ఇంత బాధపడే బదులు నాతో చెప్పుండొచ్చు కదా. అన్నయ్య, నువ్వు చేసిన ఒక పొరపాటు వల్ల నేను నష్టపోయాను అని నా దగ్గర మాట్లాడుండొచ్చు కదా. ఏంటి, నాకు జరిగిన నష్టం గురించి నీ దగ్గరకు వచ్చి ఏడవాలా? ఏడిస్తే ఏం చేసేవాడివి? నా తప్పుని నేను సరిదిద్దుకునేవాణ్ణి, నీకు హెల్ప్ చేసేవాణ్ణి. సరి చేసుకుంటావా? చేసుకో. ఇప్పుడు తెలిసింది కదా నీ తప్పు, ఎలా సరి చేసుకుంటావో సరి చేసుకో. నా ప్రేమ నాకు కావాలి, తిరిగి తీసుకురా. నా వైజయంతి నాకు కావాలి, మళ్ళీ బతికించి తీసుకురా. అదేలా కుదురుతుంది? అంటే కుదరదు కదా. మరి అలాంటప్పుడు ఎలా నువ్వు చేసిన తప్పు సరి చేసుకుంటావు? ప్రాణం పోతున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు దూరం అవుతున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది. నా వైజయంతి చావుకి కారణం నువ్వు. నీకున్న పలుకుబడి, ఊరి పెద్దనన్న అహంకారం, అందుకే నా ప్రేమకు కానుకగా నీ పతనాన్ని ఇస్తున్నాను. నాకు జరిగిన అన్యాయానికి బదులుగా నిన్ను ఒక్కో మెట్టు దిగజారుస్తున్నాను. ప్రేమించిన భార్యను దూరం చేశాను, పంచాయతీలో నీ కుర్చీని దూరం చేశాను, నీకు మనశ్శాంతి లేకుండా చేశాను. ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్ప కాదురా? నువ్వు చేసింది తప్పు కాదు. ప్రేమకు దూరం అవడం అంటే ప్రాణం పోవడంతో సమానం. తప్పు ఒప్పు, నా కారణంగా నీ ప్రేమ నీకు కాకుండా పోయింది. ఓ అమాయకురాలు ప్రాణం తీసుకుంది, నా వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చలేను. అలాగని జరిగింది ఏదో జరిగిపోయిందని చేతులు దురిపేసుకోలేను. నన్నేం చేయమంటావో చెప్పు. నీ మనసులో నా మీద పెంచుకున్న ద్వేషాన్ని తొలగించాలంటే నేనేం చేయాలి? ఏం చేయగలవు? ఏం చేసి నా మనసులో రగులుతున్న జ్వాలని చల్లార్చగలవు? ఏమైనా చేస్తాను. నా తల తీసి నీ చేతిలో పెట్టమంటావా? తల వంచి నీ కాళ్ళకి దండం పెట్టమంటావా? ఏం చేయమంటావు చెప్పు. నువ్వు చస్తే నాకేం వస్తుంది? చావు చాలా ప్రశాంతమైంది. క్షణంలో ప్రాణం పోయేంత చిన్న తప్పు కాదు నువ్వు చేసింది. నాకు జీవితమే లేకుండా చేశావు, అంత ఈజీగా వదిలేస్తానా?
ఇంతకింత అనుభవించేలా చేస్తా. నువ్వు చావడం కాదు, ఒక్కో అడుగు దిగజార్చి నేనే నీ అంతం తేలుస్తా. నేను పడిన నరకయాతన నువ్వు కూడా అనుభవించేలా చేస్తా. చైతన్య, ఆయన మన అన్నయ్య. అర్చన, వాడిని వనకమ్మా. ఇందులో వాడు తప్పేం లేదు. నా వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఆ సమాధానం నా నుండి వాడే తీసుకుంటా అంటున్నాడు కదా, తీసుకొని. మిస్టర్ హరికృష్ణ, ఇంతటితో అయిపోయిందనుకోకు, ఇంకా చాలా ఉంది. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. అన్నయ్య, ఏంటి నువ్వు చేసింది? వాణ్ణి మందలిస్తావని నిజం నీకు చెప్తే ఇంకా రెచ్చగొడతావేంటి? వాడికి నా పతనం చూసేంత కోరిక ఉంటే వాటిని ఎదుర్కొనేంత సహనం నాకుంది. వాడన్న దాంట్లో కూడా న్యాయం ఉంది అర్చన. నా భార్య దూరం అవుతున్నందుకు నేను ఇంత బాధపడుతున్నాను. వాడు భవిష్యత్ అనుకున్న అమ్మాయి దూరమైంది, వాడు ఇంకెంత బాధపడి ఉంటాడు? వాడు అనుభవిస్తున్న నరకంతో పోలిస్తే నా బాధ చాలా చిన్నదమ్మా. కరెక్టే అన్నయ్య, కానీ వాడు చేసేది తప్పు కదా. తప్పు ఒప్పులనేవి నలుగురి కోసం మనం తీసుకునే నిర్ణయాలు అర్చన. దానివల్ల మనం బాధపడుతున్నాం అన్నప్పుడు వాటిని పాటించి ఏం ప్రయోజనం? అన్నీ కోల్పోయిన వాడి మనసు పాషాణంతో సమానం. మనసు రాయి అయినప్పుడు నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. తెలుసో తెలియకో నా వల్ల వాడి జీవితమే నాశనమైపోయింది. దాన్ని ఎలాగో నేను సరిచేయలేను. నా మీద పగ సాధిస్తేనే వాడి మనసు శాంతిస్తుంది అంటే అలాగే చేయని. వద్దన్నయ్య, ఇలా వాడిని ఎంకరేజ్ చేసి ఇంకో తప్పు చేయొద్దు. దీనివల్ల నష్టపోయేది నువ్వు మాత్రమే కాదు, వదినా ఇంటి వారసుడు కూడా. అంతెందుకు? పూర్తిగా ఇల్లే నష్టపోతుంది. దెబ్బ తగిలిన వాడికే దాని నొప్పి తెలుస్తుంది, చూసేవాళ్ళకి దెబ్బ మాత్రమే కనిపిస్తుంది. వాడికి ఇప్పుడు ఎలాగూ నేను న్యాయం చేయలేను. కనీసం నా మీద పగ తీర్చుకుంటేనైనా వచ్చే వాడి సంతోషం చూసైనా నేను తృప్తి పడతాను. అది కాదన్నయ్య. అర్చన, ఇంకేం చెప్పకో. ఈ విషయం ఎక్కడ డిస్కస్ చేయకో. ఈ రహస్యం మన మధ్యనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళకి తెలియడానికి వీల్లేదు. రావదినా.
వదినా, నిన్నిలా ఇంట్లో వాళ్ళు చూశారంటే ఎగిరి గంతేస్తారు, ఇళ్ళంతా సందడి చేస్తారు. రారా, ఆగు. ఎక్కడికి? లోపలికి. కండిషన్ మర్చిపోయావా? నేను ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే నీ జ్ఞాపకం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు. వదినా, చూడు సుభద్ర, నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. ఉన్నదల్లా ఒక్కటే భయం. నీ మీద ప్రేమతో మీ అన్నయ్య సత్యమెళ్ళో తాళి కట్టాడు, నాకు ద్రోహం చేశాడు. నీ మీదున్న అదే ప్రేమ వల్ల నాకు జరిగిన అన్యాయమే రేపు నా కొడుక్కి జరగదన్న గ్యారంటీ లేదు. అందుకే ఈ కండిషన్ పెట్టాను. నీ బాధ నాకు అర్థమైంది వదినా, కానీ ఒక్కసారి వద్దు. నేను నా బిడ్డ ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే ఈ క్షణం నుండే నువ్వు ఈ కుటుంబానికి దూరం కావాలి. నువ్వు నిజాన్ని నా దగ్గర దాచినా, ఇదంతా జరగడానికి నువ్వే కారణమైనా, నాకు నీ మీద ఓ నమ్మకం ఉంది. ఇచ్చిన మాట కాదనవని దయచేసి దాన్ని చెడగొట్టుకోకు. నేను మీ అన్నయ్యతో కాపురం చెయ్యాలి అన్నా, కలిసి జీవించాలి అన్నా, సంతోషంగా ఉండాలి అన్నా, నువ్వు మా మధ్యన ఉండకూడదు. అప్పుడే మేము సంతోషంగా ఉంటాం. అలాగే వదినా, నేను లేకపోతేనే మీరు ఆనందంగా ఉంటారు అంటే అలాగే వెళ్ళిపోతాను. మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఏ చెల్లెలైనా పుట్టింటి గౌరవాన్ని కాపాడాలనే కోరుకుంటుంది. అది అత్తగారింట్లోనైనా ఇంకెక్కడైనా. అసలు ఆ ఇంటి గౌరవం అనేది ఎక్కడుంటుందో తెలుసా? ఆ ఇంటి కోడలి రూపంలోనే. నా పుట్టింటి గౌరవం కోసం, నా అన్నా వదినల ఆనందం కోసం నేను ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే. అలాంటిది అందరికీ దూరంగా ఉండలేనా? కాకపోతే ప్రాణం ఇవ్వడంతో పోలిస్తే ఇది ఇంకాస్త పెద్ద కష్టం. ఓర్చుకుంటాను వదినా, గుండెల్లోని బాధ ఎంత మదన పెట్టినా, అన్నయ్యని చూడాలి అన్న ఆవేదన ఎంత బలవంత పెట్టినా, కళ్ళల్లో నుంచి కన్నీరు జారుస్తానే తప్ప ఇంట్లో అడుగు పెట్టను. వెళ్ళొస్తాను. కాదు కాదు, వెళ్తాను. బాబు జాగ్రత్త. ఒక్క నిమిషం. మీ అన్నయ్యకు నువ్వు దూరంగా ఉంటే సరిపోదు, మీ అన్నయ్య కూడా నీకు దూరంగా ఉండాలి. ఉండేలా చేయాల్సిన బాధ్యత కూడా నీదే. అప్పుడే నా కండిషన్స్ నువ్వు ఫుల్ఫిల్ చేసినట్టు. కాదని మీ అన్నా చెల్లెలు కలుసుకున్నా మాట్లాడుకున్నా అంతెందుకు? కనీసం ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకున్నా నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను. ఇంత పెద్ద తప్పు చేసినా తిరిగొచ్చాను కదా అని మళ్ళీ నన్ను కన్విన్స్ చేయాలని ట్రై చేసినా ఉపయోగం ఉండదు. నా మొండితనం గురించి అందరికన్నా నీకే బాగా తెలుసు. ఆ తర్వాత నీ ఇష్టం. అలాగే. Thank you.
వచ్చావమ్మా శిరీష, వచ్చావమ్మా. బాబు మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో, దిష్టి తీస్తానుండో. అర్చనా, అర్చనా, వదినా, నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? అబ్బా, అవన్నీ తీరిగ్గా అడగచ్చు కానీ ముందు దిష్టి తీ. అవి బయట పారబోసి రాపో, తర్వాత పోస్తానులే అమ్మా. ముందు వదినతో మాట్లాడినివ్వు. అబ్బా, నీ ఆత్రం తగలేయ. శిరీష్ ఎక్కడికి వెళ్ళదు గాని ముందు నువ్వెళ్ళు. సరే రామ్మా. వదినా, బాగున్నావా? నువ్వు ఇలా తిరిగి రావటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు తిని బయలుదేరావో ఏంటో, తినడానికి ఏమైనా తీసుకురామంటావా? సింహా, ఇప్పుడు శిరీష పచ్చి బాలింతరాలు. ఏది పడితే అది పెట్టకూడదు. కేవలం పౌష్టికాహారమే పెట్టాలి. ఆ విషయం నాకు వదిలేయమ్మా. ఏ ఐటమ్స్ కావాలో చెప్పండి. కోడి కూసేలోపు కిచెన్లో ఉంటాయి. అన్నయ్య వస్తున్నా. అన్నయ్య, నేను చెప్పలేదు వదిన ఖచ్చితంగా వస్తుందని. నా మాటే నిజమైంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావమ్మా? ఎందుకంటే మా వదిన గురించి నాకు బాగా తెలుసు. పైకి కోపం చూపించినా లోపల అన్నయ్య మీద చచ్చేంత ప్రేముంది. పైగా బిడ్డ భవిష్యత్తు వదిన నిర్ణయం మీదే ఆధారపడుంది. ఆ మాత్రం తెలుసుకోలేదా? సర్లే, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటుంది, కాస్త అలసట తీసుకొనివ్వండిరా. ఓకే ఓకే. వదిన, బాగా రెస్ట్ తీసుకో, మనం ఈవినింగ్ మాట్లాడుకుందాం. ఆ హరి, శిరీషని గదిలోకి తీసుకెళ్ళు. చాలా థ్యాంక్స్ శిరీష, నిన్ను మళ్ళీ ఇంట్లో చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. తిరిగొచ్చాను అని డిసప్పాయింట్ అయ్యారా? ఏం మాట్లాడుతున్నావు శిరీష? నేనెందుకు డిసప్పాయింట్ అవుతాను? నువ్వు తిరిగి రావాలని 1000 కళ్ళతో ఎదురు చూశాను. నువ్వు నా ప్రాణం శిరీష, నా సర్వస్వం నువ్వే. పరిగెత్తే ప్రతివాడు భూమిని వెనక్కి తంతున్నా అనుకుంటాడు, కాని వాస్తవం ఏంటంటే భూమి వాణ్ణి ముందుకు నెడుతుంది. అది తెలుసుకున్న నాడు వాడంత గొప్పోడు ఉండడు. నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని చూశావు, కానీ మన బిడ్డ రూపంలో నిన్ను మళ్ళీ ఆ భగవంతుడు నా దగ్గరికి పంపించాడు. మరిద్దరం కలిసిండాలని ఆ దేవుడే నిర్ణయించాడు శిరీష. మనం విడిపోవాలనుకున్నా విడిపోలేం.
డెస్టినీ అంటే ఇదే. సుభద్రా, సుభద్రా, ఎక్కడికి వెళ్ళిందబ్బా?